అల్ మెమోరియల్ అల్ సున్నతి నిఖా సొసైటీ జిల్లా సమావేశం. నేను నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో సొసైటీ అధ్యక్షులు ఎస్కే హాజీ అధ్యక్షతన అన్ని కులాల పెళ్లిళ్ళ మ్యారేజ్ బ్యూరోల జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ డిఎస్పి శివరామ్ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాల పెళ్లిళ్ళ మ్యారేజ్ బ్యూరోల జిల్లా సమావేశం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం శుభప్రదమని, పేదల కూతుర్లకు సంబంధాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారేజ్ బ్యూరోలు పరిష్కారం చూపించడం అభినందనీయమని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో కూడా విడిపోయిన జంటలకు పోలీసులు నచ్చచెప్పి విడిపోకుండా కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో జంటలను కలపడం జరిగిందని అన్నారు. ఈ మ్యారేజ్ బ్యూరోలు ఇలాగే ఎన్నో పెళ్లిళ్ళ సంబంధాలు కలిపి నిరుపేద ఆడపిల్లలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మ్యారేజ్ బ్యూరోలు ఇట్టి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి పేదలందరికీ పెళ్లిళ్ళు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా కార్యదర్శి జానీ పాషా, మేవా నేషనల్ కౌన్సిల్ సభ్యులు చాంద్ పాషా, అల్ మేవా జిల్లా గౌరవ అధ్యక్షులు ఏకే ఖాన్, జిల్లా ప్రెస్ గౌరవ అధ్యక్షులు ఎండి గఫూర్, గోలీ భూపాల్ రెడ్డి, మునీర్ ఖాన్, సుల్తానా శ్రీదేవి, గోలీ రజిత, దేవినమ్మ, నస్రీన్, కస్తూరి రాజు, విద్యాసాగర్, శ్రీదేవి, గోలీ రజిత తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ మ్యారేజ్ బ్యూరో సభ్యులందరికీ మరియు నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరో ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్ అహ్మద్ గారు, మరియు అదేవిధంగా డాక్టర్ ఖాన్ గారు, పాషా గారు, హిందూ మ్యారేజ్ బ్యూరో మదర్ మ్యారేజ్ బ్యూరో అధ్యక్షులు, కార్యదర్శులు రూపారెడ్డి, మరియు ఈ మహిళా ప్రతినిధులు కూడా వచ్చారు. ఎక్కడైనా ఉన్న అందరికీ, మరియు అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరి సోదరులందరికీ మరియు పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము, ఎందుకంటే ఈ రోజులల్లో సంబంధాలను చూడాలంటే, మ్యారేజ్ సంబంధాలు చూడాలంటే కష్టమైన పని. వారు ఎట్లుంటారో, ఏం కథనో, వారి భావగులు ఏందో, ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని చూడాలంటే వాళ్ళ భావగులు పూర్వం వచ్చేసి 4-5 రోజులు గ్రామాలలో ఉండి ఒక తెలిసిన సమీప బంధువుల ద్వారా మనము తెలుసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ రోజులు అయినాయి. ఇది నవీన యుగము, అంటే సెల్ ఫోన్ యుగము. సెల్ ఫోన్ల ద్వారానే అబ్బాయి ఉండవు, అమ్మాయి ఉండవు. అమెరికాలో ఉంటున్నారు, ఇక్కడ చూసుకుంటున్నారు, అక్కడే పెళ్ళి అయిపోతుంది. కొన్ని ఆన్లైన్లు కూడా చేస్తున్నారు. మనం కొంతమంది బంధువులు అక్కడే ఉండి ఒక 50-60 మంది అక్కడ పెళ్లి చేసుకొని మిగతా వాళ్ళందరూ ఆన్లైన్ వీడియో ద్వారా చూడడం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా సంబంధాలను వీళ్ళు ప్రత్యక్షంగా అబ్బాయి దగ్గరికి పోయి వీళ్ళు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వాళ్ళను పరిశీలించి, అమ్మాయికి సంబంధించిన వాళ్ళను పరిశీలించి వాళ్ళకు వీళ్ళైతే వాళ్ళ భావములు ఫిట్ అవుతుందని చెప్పేసి మంచి భవిష్యత్తు ఉంటుందని వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. చేయడమే కాకుండా వీళ్ళు ఈ ఆల్బమిన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెళ్ళిళ్ళతో పాటు వాళ్ళకు వచ్చినటువంటి ఏమైనా మనస్పర్ధలు వస్తే రాకూడదని మన కమిషనర్ గారు చెప్పారు. రాకుండా ఉంటే చాలా సంతోషంగా, మంచి కార్యక్రమం, మంచి పని. రాకుండా ఒకవేళ మనస్పర్ధలు ఏర్పడినప్పుడు, ఎవరికైనా భార్యాభర్తలకు, బాయ్ఫ్రెండ్ హస్బెండ్ మనస్పర్ధలు ఏర్పడితే వీళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అటువంటిది మేము పోలీస్ శాఖ తరఫున, మా దగ్గర ఉమెన్ పిఎస్ ఉంది, ఉమెన్ పిఎస్ ఏ గారు మరి అక్కడ ఉన్నటువంటి మహిళా ఎస్ఐ వాళ్ళందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని కౌన్సిలింగ్ చేస్తూ భార్యాభర్తలు విడిపోకుండా కలిసి ఉంటే కలసుఖం అనే ఒక మంచి వాళ్ళను ఖచ్చితంగా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా కావాల్సి ఉంటే కుదరదు, 3 సార్లు కౌన్సిలింగ్ అయిపోయినాక కుదరడప్పుడు మాత్రమే మేము కేసులు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి భార్యాభర్తకు ఎక్కడో ఒకన చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఒకే రూఫ్ కింద ఎవరైనా సరే, మీ అందరూ తెలుసు, అన్నదమ్ములైనా సరే ఒకే ఇంట్లో ఉన్నా, ఈవెన్ తల్లిదండ్రులతో కూడా ఎక్కడో ఒకన గొడవలు జరుగుతుంటాయి. భార్యాభర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, పిల్లల్ని చదివించాల్సిన ఇబ్బందులు అయితేనేమి, మరి ఇతర కారణాల వల్ల చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గొడవలను సద్దుపరిగించి వీళ్ళు ఈ ఆల్మోమిన్ సంస్థ ముస్లిం కమ్యూనిటీ కాదు, ఎవరైనా హిందువులు వచ్చాయని చేస్తామని చెప్పి చెప్తున్నారు. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా భార్యాభర్తల బంధాన్ని మరీ ముందుకు తీసుకెళ్లాలి. కలిసి ఉంచి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలిసి ఉంచి వాళ్ళ జీవనం ముందుగా సాగేటట్లు ఏర్పాటు చేయాలని అందుకు గుర్తు చేస్తున్నటువంటి ఆల్మోమిన్ సంస్థను, అదేవిధంగా వీళ్ళు మదర్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళను కూడా అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన
పెద్దలందరికీ మరియు అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా మంచి ప్రోగ్రాము. ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఈ అసోసియేషన్ అనేది కేవలం మ్యారేజ్లో మాత్రమే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఇంత సక్సెస్ కావచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రేమగా ఉండి ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు వీళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీకు ప్రేమగా ఉండే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది మీకు వీళ్ళకి అవకాశం రాదు. మనం అందరం సంతోషంగా ఉండి కేవలం ఈ మ్యారేజ్ సాధారణంగా మ్యారేజ్ చేసుకోవాలని, మరి ఎటువంటి అప్పులు చేసి మరియు చాలా పీపుల్ ఒక్కొక్కరు వీడియోలకి 3 లక్షలు మరియు భోజనాలకు 4-5 లక్షలు, డెకరేషన్కి 2-3 లక్షలు పెట్టి అప్పులు చేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ పెళ్లి ఇలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల అందులో గొడవలైతే ఆ గొడవల వల్ల ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి దారి తీస్తుంది. కాబట్టి సాధారణంగా పెళ్లి చేసుకుని పెద్ద సంతోషంగా ఉండాలని, ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి దారి తీయాలని, ఈ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవలం పెళ్లిలో వరకే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను.